నమస్తే ప్రచారం ముగిసే కాసేపటి క్రితమే మరొక స్ట్రాటజీ సర్వే సంస్థ వాళ్ళ రిపోర్ట్ని బయటపెట్టింది వాళ్ళు పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏజెన్సీ ఈ సర్వే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం ఒకసారి మీకు వివరాలు వివరిస్తాను పూర్తిగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని నూట తొమ్మిది సీట్లతో వాళ్ళు ఫుల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ముప్పై నాలుగు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే సంస్థ చెప్పడం జరిగింది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పంతొమ్మిది సీట్లు వైసీపీఏ గెలుచుకునే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఆరు మాత్రం టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వెరీ సీరియస్ థింగ్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ముప్పై రెండు నియోజకవర్గాల్లో చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది ముప్పై రెండు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే విషయంలో ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి ఎవరిని చూసి ఓటు వేయాలి ఇలాంటి అనేక ఆస్పెక్ట్స్తో ముప్పై రెండు నియోజకవర్గాలు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో కనిపిస్తూ ఉన్నాయి ఆ ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఏ వైపు ఓటు వెళ్ళబోతోంది ఎవరి వైపు ప్రజలు పట్టం ఉన్నారు కూటమికి అనుకూలంగా ఉందా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండబోతుందా ఇది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది ఒకవేళ కూటమికి ఆ ముప్పై రెండులో సగానికి ఎక్కువగా వెళ్ళినా కూడా వాళ్ళ ఓటు వాళ్ళ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వైసీపీకి ఆ ముప్పై రెండులో కనీసం ఇంకొక పదిహేను యాడ్ అయినా కూడా వన్ ట్వంటీ క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది సో ఒకసారి ఇక్కడ డీటెయిల్డ్గా ఈ గ్రూప్ యొక్క రిపోర్ట్ని నేను మీకు వివరిస్తాను అరకు పార్లమెంటు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఓన్లీ పార్వతీపురంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉందని చెప్పి ఇక్కడ ఈ పోల్ స్ట్రాటజీ సర్వే సంస్థ చెప్తుంది శ్రీకాకుళంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పూర్తిగా టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉంటే టీడీపీ ఒక నియోజకవర్గంలో గెలుచుకునే అవకాశం ఉంది టీడీపీ ఒకటి ఐదు వైఎస్ఆర్సీపీ వన్ కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు విజయనగరం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఆరు టీడీపీకి ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు విశాఖపట్నంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విషయానికి వస్తే శృంగవరపు కోట వైఎస్ఆర్సీపీ భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గాజువాక టీడీపీ అనకాపల్లి పెందుర్తి జనసేన ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు నర్సీపట్నం కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు విశాఖపట్నం ఓన్లీ ఈ ఒక్క నియోజకవర్గం చూస్తే విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ నార్త్లో వైసీపీ ముందంజలో ఉంది వైసీపీ గెలుస్తుంది అనే ధీమా వ్యక్తం చేస్తోంది సర్వే అలాగే టఫ్ ఫైట్ విశాఖ సౌత్లో ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఈస్ట్ వెస్ట్లో కూడా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అసెంబ్లీ సీట్లు అని చెప్తూ ఉంది ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ విశాఖపట్నంలో టీడీపీ భీమిని కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లి పెందుర్తి నర్సీపట్నంలో అనకాపల్లి పెందుర్తి జనసేన గెలిస్తే నర్సీపట్నం వైసీపీ అని చెప్తోంది ఈ సర్వే సంస్థ మాడుగుల పాయకరావుపేట ఎలమంచలి చోడవరం ఎలమంచలి చోడవరం టఫెస్ట్ సిచ్యువేషన్ అక్కడ నర్సీపట్నం మాడుగుల వైసీపీ వస్తుందంటున్నారు చోడవరం టఫ్ అయిట్ ఉందని చెప్తూ ఉన్నారు ఇక కాకినాడ విషయానికి వస్తే వైసీపీ తుని పత్తిపాడులో వైసీపీ పిఠాపురం జనసేన అవుట్లెట్ గా జనసేన పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ ఈ మూడు నియోజకవర్గాలు వెరీ వెరీ టఫెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అని కూడా ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది కాకినాడలో ఎక్కువగా మనందరికీ తెలుసు కాపు ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది అక్కడ కాపులు బీసీలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే నియోజకవర్గం అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కాపు నాయకులని అక్కడ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉంటారు కాపుల సామాజిక వర్గానికి చెందిన నాయకులే అక్కడ శాసిస్తూ ఉంటారు అలాంటి నియోజకవర్గం కాకినాడలో టఫెస్ట్ సిచ్యువేషన్ ఒకటి జనసేన పిఠాపురం అక్కడ గెలిచే అవకాశం ఉంది జగంపేట కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ అమలాపురం విషయానికి వస్తే రామచంద్రాపురం వైసీపీ ముమ్మడివరం టీడీపీ అమలాపురం టఫ్ ఫైట్ ఉందని చెప్తూ ఉన్నారు రాజోలు జనసేన గన్నవరం వైసీపీ కొత్తపేట టీడీపీ మండపేట టఫ్ అయిట్ ఉందని చెప్తూ ఉన్నారు రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రి సిటీ టీడీపీకి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అలాగే రాజమండ్రి రూరల్లో కూడా టఫ్ సిచ్యువేషన్ ఉందని చెప్తూ ఉన్నారు నిడదబోలు వైసీపీ కొవ్వూరు వైసీపీ గోపాలపురం వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అలాగే రాజానగరం కూడా వైసీపీ ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు ఇక నర్సాపురం విషయానికి వస్తే నర్సాపురంలో జనసేన కైవసం చేసుకుంటుంది సీట్ తనకు టీడీపీ వస్తుందంటున్నారు ఆ ఆచంట వైసీపీ ఊండి టీడీపీ మనందరికీ తెలిసి ఇక్కడ రఘురామ కృష్ణరాజు రాజు చివరి నిమిషంలో పార్టీలో జాయిన్ అయ్యి ముందు టికెట్లు ఇచ్చిన వాళ్ళకి కాదని వాళ్ళకు క్యాన్సల్ చేయించుకొని తను టికెట్ దక్కించుకొని ఊండి నుంచి రఘురామ పోటీ చేస్తూ ఉన్నారు అలాంటి ఊండిలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అండ్ అగైన్ భీమవరం వెరీ టఫ్ సిచ్యువేషన్ ఉందని చెప్తోంది సర్వే సంస్థ తాడేపల్లిలో కూడా వైసీపీ వస్తుంది పాలకోలు వెరీ టఫ్ సిచ్యువేషన్ ఉందని కూడా చెప్తున్నారు కీన్ కంటెస్టెంట్గా ఈ నియోజకవర్గాలు దాదాపు ముప్పై రెండు ఉన్నాయి ఈ ముప్పై రెండుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇష్యూస్ ఈ ముప్పై రెండు నియోజకవర్గాల యొక్క ఓటింగ్ పర్సంటేజు ఎవరు ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా పెద్ద మ్యాటర్గా ఇక్కడ కనిపిస్తోంది అగైన్ ఏలూరు విషయానికి వస్తే పూర్తిగా రెండు నియోజకవర్గాలు కైకలూరు ఉంగుటూరులో టఫ్ సిచ్యువేషన్ ఉందని చెప్తూ ఉన్నారు ఏలూరు టీడీపీకి మిగతాన్ని వైసీపీకి వస్తాయని చెప్తూ ఉన్నారు మచిలీపట్నం విషయానికి వస్తే మచిలీపట్నంలో టఫ్ ఫైట్ ఉందని చెప్తూ ఉన్నారు పెనమలూరు పెడన టీడీపీకి అవకాశం ఉంది గుడివాడ పామరు వైసీపీకి అవకాశం ఉంది అవనిగడ్డ వెరీ టఫ్ కీన్ కంటెస్టెంట్ ఉందని చెప్తూ ఉన్నారు గన్నవరం వైసీపీకి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అవనిగడ్డ టఫ్ ఫైట్ ఉంది గన్నవరం వలభనేని వంశీ వెంకట్రావు ఇద్దరు కూడా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు విజయవాడ విషయానికి వద్దాం రాజధాని భూముల అంశం గవర్నమెంట్లో ఎన్నో సార్లు అక్కడ ఎన్నో ఇంప్లిమెంటేషన్స్ చేసినా కూడా వెళ్ళడం ఆపడం అలాగే విజయవాడ కమ్మకి కంచుకోట కమ్మ సామాజిక వర్గం టీడీపీకి కంచుకోట అని చెప్పి పదే పదే ఆ పార్టీ నేతలు అక్కడ ఉన్న నాయకులు చెప్తూ ఉంటారు అలాంటి విజయవాడలో ఒకసారి చూద్దాం పరిస్థితి విజయవాడ వెస్ట్ వైసీపీ సెంట్రల్ టీడీపీ ఈస్ట్ టఫ్ ఫైట్ ఉందని చెప్తూ ఉన్నారు జగ్గైపేట వైసీపీకి తిరువురు వైసీపీకి అవకాశం ఉందన్నారు నందిగామ వెరీ ట సిచ్యువేషన్ ఉంది అక్కడ కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది మైలవరం టీడీపీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి విజయవాడకి సంబంధించి పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది ఇక గుంటూరు గుంటూరు ఈస్ట్ వెస్ట్ రెండు నియోజకవర్గాలు వైసీపీ రాబోతోంది పొన్నూరు పత్తిపాడు టీడీపీకి అవకాశం ఉందని చెప్తుంది తాడికొండ టీడీపీ అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు తెనాలి టఫ్ ఫైట్ మంగళగిరి టీడీపీ మీ అందరికీ తెలుసు నారా లోకేష్ రెండోసారి అక్కడ బరిలోకి దిగారు అక్కడ టీడీపీ తన ఖాతాలో మంగళగిరిని వేసుకోబోతోంది నారా లోకేష్ బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని కూడా ఈ సర్వే చెప్తోంది ఇక తెనాలి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది నర్సరావు పేటలో నర్సరావుపేట అలాగే గురజాల వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందన్నారు పెదకూరపాడు సత్తెనపల్లి అంబటి నాంబాబు గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మినిస్టర్ ఆ నియోజకవర్గం వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్ కింగ్ కంటెస్టెంట్ ఉందని చెప్తూ ఉన్నారు పెదకూరపాడు సత్తెనపల్లి అలాగే మాచెర్ల వైఎస్ఆర్సీపీ వస్తుందని చిలకలూరుపేట టీడీపీ వస్తుందని వినుకొండ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తూ ఉంది ఇక బాపట్ల విషయానికి వస్తే బాపట్ల చీరాల ఈ రెండు వైసీపీకి పరుచూరు అద్దంకి అలాగే రేపల ఈ మూడు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని సంతనూతలపాడు వేమూరు ఈ రెండు నియోజకవర్గాలు కూడా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి కీన్ కంటెస్టెంట్గా ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఎవరికి ఎటువైపు ఎడ్జుందనేది ఇప్పుడే తెలిసే అవకాశం లేదు కాబట్టి టఫ్ ఫైట్ ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది ఒంగోలు విషయానికి వద్దాం ఇక్కడ కూడా ఎర్రగొండపాలెం దర్శి ఒంగోలు మూడు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు చెప్తుంది కొండేపి వెరీ టఫ్ అలాగే మార్కాపురం గిత్తలూరు కనిగిరి అవనిగడ్డ కనగిరి వరకు ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ ఆఫ్ కోర్స్ ఈ కనగిరి గిద్దలూరు మార్గాపురం వైసీపీకి అలాగే కొండేపి మాత్రం వెరీ టఫ్ ఉందని చెప్తూ ఉన్నారు నంద్యాల విషయానికి వస్తే పూర్తిగా నంద్యాల క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది ఏడుకేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నంద్యాలలో వైసీపీ తమ ఖాతాలోకి వేసుకోబోతున్నట్లు చెప్తూ ఉంది ఈ సర్వే ఏజెన్సీ ఇక కర్నూలులో కర్నూలు టౌన్ వెరీ టఫ్ ఉన్నట్టు కూడా ఈ సర్వే ఏజెన్సీ చెప్తోంది మిగతా అన్ని నియోజకవర్గాలు ఆలూరు ఆదోని మంత్రాలయం ఎముగనూరు కోడు కోడుమూరు పత్తికొండ ఇవన్నీ కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు అనంతపూర్ విషయానికి వస్తే వైసీపీ దాదాపు ఐదు సీట్లు తమ ఖాతాలో వేసుకోబోతోంది ఒకటి టీడీపీ ఉరవకొండ మరొకటి రాయదుర్గం వెరీ టఫ్ సిచ్యువేషన్ కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టు అక్కడ తెలుస్తోంది సో చాలా ఈజీగా కూడా అనంతపూర్ వైసీపీకి ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో వైసీపీకి జగన్కి చాలా కలిసొచ్చే జిల్లాలుగా ఆయన చెప్తూ ఉంటారు ఆ ఆ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అక్కడ అభ్యర్థులను కూడా చాలా ఆచితూచి ఆయన పిక్ చేశారు అలాంటి అన్ అనంతపూర్లో సిచ్యువేషన్ అది హిందూపూర్ విషయానికి వస్తే రాప్తాడు మడకశిర ఈ రెండు వైసీపీ గెలుస్తుందని హిందూపూర్ టీడీపీ గెలుస్తుందని పెనుకొండ వెరీ టఫ్ ఉందని చెప్తూ ఉన్నారు పుట్టపర్తి అలాగే ధర్మవరం వైసీపీ కదిరి కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తూ ఉన్నారు కడప విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కడపలు తమ ఖాతాలో ఉంది వైసీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి మాత్రమే టీడీపీ ఒక్క సీటు కూడా కడపలో గెలిచే అవకాశం లేదు అని కూడా ఇక్కడ చెప్తుంది ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ ముందు నుంచి కూడా అనేక మెజార్టీ ఆఫ్ ద సర్వే సంస్థలు కడపలో మైదుకూరు ప్రొద్దుటూరు టఫ్ ఉంది మైదుకూరు ప్రొద్దుటూరులో టీడీపీ గెలవచ్చు కమలాపురం కూడా టఫ్ ఉంది అని చెప్పి ఇట్లా అనేక రకాల వార్తలు అనేక రకాల ఏజెన్సీస్ ఇచ్చాయి కానీ ఇక్కడ పోల్ స్ట్రాటజీ క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది వైసీపీ ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి వస్తాయి కడపలో అని చెప్తూ ఉన్నారు ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు సిటీ వెరీ టఫ్ ఉందంటూ ఈ సర్వే ఏజెన్సీ చెప్పింది మిగతా అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది రూరల్ కందుకూరు కొవ్వూరు సర్వేపల్లి అలాగే ఆత్మకూరు కావలి ఇవన్నీ కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో మాత్రం వెరీ టఫ్ సిచ్యువేషన్ శ్రీకాళహస్తి సత్యవేడు సూళ్ళూరుపేట గూడూరు మిగతా అన్ని కూడా వైసీపీకి వస్తుందని చెప్తూ ఉన్నారు రాజంపేట విషయానికి వస్తే రాజంపేటలో వైఎస్ఆర్సీపీ అలాగే పిఎలేరులో మాత్రమే వెరీ టఫ్ ఉంది టీడీపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తోంది రాయచోటి తంబాలపల్లి రైల్వే కోడూరు పెనుగనూరు ఇవన్నీ కూడా మళ్ళీ వైసీపీ తమ ఖాతాలో వేసుకోబోతున్నట్లు ఈ సర్వే ఏజెన్సీ చెప్పింది ఇక ఫైనల్ ఎట్ మోస్ట్ ప్రయారిటీ థింగ్ రాయలసీమ జిల్లాలు నెల్లూరు తర్వాత అంతే క్యూరియస్ కలిగించే మరొక జిల్లా చిత్తూరు చిత్తూరులో నగరి వెరీ టఫ్ సిచ్యువేషన్ ఉంది అది కూటమి వర్సెస్ వైసీపీ రోజా అలాగే మరొకసారి తను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేస్తూ ఉన్నారు బట్ తనకి చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ లోకల్ క్యాడర్ కావచ్చు అక్కడ కింద ఉన్న నాయకులు ఆమెకి సపోర్ట్ చేయకుండా అనేక ఇష్యూస్ అక్కడ క్రియేట్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళంతా కూడా సహాయ నిరాకరణ రోజాకి చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది దాని ప్రభావమే అక్కడున్న నియోజకవర్గంలో రోజాకి కొంత టఫ్ సిచ్యువేషన్ కుప్పం కూడా టీడీపీ గెలుస్తుందని చెప్తూ ఉన్నారు మిగతా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ తమ ప్రపంచనాన్ని తమ విన్నింగ్ని అక్కడ చూపించబోతోంది ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారు ముఖ్యమంత్రి అవుతారు అని కూడా ఈ సర్వే ఏజెన్సీ చెప్పిన మాట